హాయ్ ఎవ్రీవన్, అందరికి అయితే గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇప్పుడు నేను చేసే రెసిపీ అయితే చాలా చాలా సింపుల్గా అండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలచింతకాయ ఉన్ను బీరకాయ అనేది కాంబినేషన్ కలిపి చేసేసుకుంటే మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. సింపుల్గా మనకు ఒకే ఒక 10 మినిట్స్లో కంప్లీట్ అయిపోతాయి. ప్రాసెస్ అంతా చూపిస్తాను, లెట్స్ గో వైన్ బ్లాగ్. మనం ఫస్ట్ అలచింతకాయ ఉన్ను బీరకాయ అనేది అయితే సన్నం కట్ చేసి అయితే పెట్టేసుకోవాలండి. పెట్టుకున్నక్కడైతే ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మాత్రం ఒక కడాయి తీసేసుకొని అయితే ఆయిల్ అనేది కొంచెం చూసేసుకోండి. నేనైతే ఒక 2 నుండి 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు అయితే వేసుకున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిపోయినాకనైతే జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ ఏమీ అవసరం లేదు, చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఒక 10 మినిట్స్లో మాత్రం కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఈ 2 కాంబినేషన్లు ఒక్కసారి ట్రై చేయండి. మనం ఉల్లిగడ్డ పచ్చిమిర్చి వేసుకున్నాక కొంచెం మగ్గినాక కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. కరివేపాకును పసుపు వేసుకొని అయితే ఒక 1 మినిట్ అయితే కలిపేసుకోండి. కలిపేసుకొని కొంచెం మగ్గినాక రుచికి సరిపడా సాల్ట్ అయితే ఇప్పుడే వేసేసుకోండి. మనం కొంచెం సాల్ట్ వేస్తే ఏమవుతుందంటే ఈ పోసు అనేది తొందరగా మగ్గిపోతుంది. సాల్ట్ అనేది ఇప్పుడే వేసేసుకొని కర్రీకి సరిపడంత సాల్ట్ వేసేసుకొని అయితే కలిపేసుకోండి. కలిపేసుకున్నాకనైతే ఈ ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ అయితే మంచిగా మగ్గాలి. కానీ ఈ కర్రీ మాత్రం ఒక్కసారి అంటే ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఇవన్నీ మగ్గిపోయినాకనైతే మనం బీరకాయ, అలచింతకాయ అయితే కడిగి పెట్టుకున్నాం కదా, అది అంతే వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకోండి. ఇందులోకి వాటర్ అనేది మనం అస్సలు యూజ్ చేయొద్దు. ఈ ఆయిల్లోనే సిమ్లో పెట్టేసుకొని మగ్గించుకోవాలి. వాటర్ అనేది అస్సలు యూజ్ చేయొద్దండి. మంచిగా దగ్గరికి ఫ్రై లాగా చేసేసుకోండి. మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలకు ఒకసారి అట్లా కలిపేసుకుంటూ ఉన్నామంటే దగ్గరకు వచ్చేస్తుంది కర్రీ అనేది. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. కానీ దాంట్ వాటికి మందపాటి గిన్నెలైనా మూకుట్లైనా చాలా బాగుంటుందండి. ఎందుకంటే అడగంటకుండా చూసారా మధ్య మధ్యలో మంచిగా కలిపేసుకుంటూ మూత పెట్టుకుంటూ ఉన్నామంటే ఈ కర్రీ అనేది సూపర్ టేస్టీగా రెడీ అయిపోతుంది. దగ్గరకు వచ్చేసింది, ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోవడానికి అయితే వచ్చేసిందండి. కొత్తిమీర ఉంటే మాత్రం కొత్తిమీర వేసేసుకోండి. ఎలాంటి మసాలాలు కానీ ఏవి లేకుండా సింపుల్గా చేసుకునే ఈ బీరకాయ, అలచింతకాయ కర్రీ అనేది మీకు కనుక నచ్చితే మాత్రం షేర్ చేయండి. అలాగే నచ్చింది అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఆ కర్రీ అనేది ఎలా వచ్చింది, మీ ఇంట్లో వాళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారనే నాకు ఒక చిన్న కామెంట్ ఇవ్వండి.